రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గ మున్సిపాలిటీ కార్యాలయంలో మార్కెట్ కూరగాయల వ్యాపారస్తులతో మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు సీఏ తులసిరామ ఆధ్వర్యంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాయదుర్గం పట్టణంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రజలు ఎవరూ అనవసరంగా బయటకు రాకుండా ఉండాలి అని, అదేవిధంగా కూరగాయలు మార్కెట్లలో కాకుండా ఒక్కొక్క వీధికి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నిత్యావసర సరుకులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ నిర్ణయంకు అందరు వ్యాపారస్తులు అంగీకారాన్ని తెలిపారు. కావున పట్టణంలోని ప్రజలందరూ ఈ కరోనా నివారణకు సహకారాన్ని అందించాలని కోరారు. రాయదుర్గం పట్టణం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాయదుర్గం సంబంధించి ఈ వెజిటేబుల్స్ వ్యాపారస్తులు కానీ అదేవిధంగా హోల్సేల్ వ్యాపారస్తులు అందరూ కూడా సమావేశం జరగడం కావడం జరిగింది. ఈ సమావేశంలో కీలకంగా వచ్చే సోమవారం నుంచి 28 డేస్ లాక్డౌన్ టైంలో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం విషయంలో అందరం కూడా కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో భాగంగా సోమవారం నుంచి ఈ ప్రతి రాయదుర్గంలో ఉన్న ప్రతి వార్డుకు ప్రజల వద్దకే కూరగాయలు పంపిణీ చేయడం, ప్రజల వద్దకే నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం గురించి పథకం ప్రకారం అందరం మాట్లాడుకొని ప్రతి వార్డుకు కూరగాయలు నిత్యావసర సరుకులను పంపిణీ చేసే విధంగా ప్రజల దగ్గరికే వాళ్ళ సమీప వాళ్ళు నివసించే ప్రాంతాల సమీప ప్రాంతంలోనే అంగళ్ళు ఏర్పాటు చేసి స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి కూరగాయలు పప్పులు నిత్యావసర సరుకులు అన్నీ కూడా పంపిణీ చేయాలని రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ సారు మేము రెవెన్యూ వాళ్ళం అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి తగినట్టుగా ఈ వ్యాపారస్తులు కూరగాయలు మార్కెట్ వాళ్ళు అందరూ కూడా సహకరించి ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డులో ఒకరు కూరగాయలు ఒకరు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ముందుకొచ్చారు. చాలా సంతోషకరం. రాయదుర్గంలో ప్రజలు బయటికి రాకుండా లాక్డౌన్ నియమాలను కఠినంగా పాటించే విధంగా ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడికే సరుకులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఈ రాయదుర్గంలో వ్యాపారస్తులు అయితేనేమి, అదేవిధంగా హోల్సేల్ వ్యాపారస్తులు అయితేనేమి, రిటైల్ వాళ్ళు అయితేనేమి అందరూ కూడా సహకరించినందుకు రాయదుర్గం పట్టణం వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.